కులాల వారీగా మతాల వారీగా దేశ ప్రజలను విడగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా కోనరావుపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో ప్రజలను కలుస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాలను వివరిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. మండలంలోని మర్దన్పేట గ్రామంలో భారత్ జోడో యాత్రలో భాగంగా హాత్ సే హాత్ జోడో అనే నినాదంతో మేము మర్దన్పేట గ్రామంలో గడప గడప కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా రాజన్న సిరసిల జిల్లా అధ్యక్షులు అలాగే వేమల నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ అన్న గారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, రవినాయక్ గారు, రవణ గారు, అలాగే ప్రభాకరణ గారు, ఆగేష్ గారు, ప్రతి ఒక్కరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన సందేశం ఉన్నదో ఆ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కరపత్రాలు మర్దన్పేట గ్రామంలో పంచడం జరిగింది. ప్రజలతో కూడా అశేష స్పందన, మంచి స్పందన ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే విధంగా మేమందరం కృషి చేసి అలాగే వేమలాడ గడ్డ మీద కూడా సీనాను గెలిపించే విధంగా కృషి చేసి ప్రతి కార్యకర్త ఈసారి ఖచ్చితంగా సీనాను గెలిపారని ప్రజలను వేడుకుంటున్నా. జై కాంగ్రెస్. కోనరావుపేట మండలం మర్తన్నపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా తిరుగుతూ రాహుల్ గాంధీ గారి లేఖలను అందివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి అణిచివేత కానీ ఈ దేశంలో ప్రజలను విడదీసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మతాల పేరిట రాష్ట్రాల పేరిట దీన్ని వ్యతిరేకిస్తూ దేశాన్ని ఏకం చేయడానికి భారత్ జోడో అనే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు చేపట్టడం, వారి పాదయాత్రలో అనేక ప్రజా సమస్యలు తెలుసుకున్నవాడిగా గతంలో 2014లో 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈరోజు గడప లోపల పడడానికి 1200 రూపాయలు అవుతున్న వైనం, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, డీజిల్ 100 రూపాయలు దాటింది. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగినాయి, ఆకాశాన్ని కూరగాయల ధరలు పెరిగినాయి, పప్పులు ఉప్పులు నూనెలకు సంబంధించిన ధరలైతే చెప్పనక్కర్లేదు. పేదవాడి బతుకు ఏ విధంగా మరి ఇవి ఉంటే ఏ విధంగా ఉంటుందనేటువంటి భావనతోటి మరి పాదయాత్ర ద్వారా మళ్ళీ సిలిండర్ ధర 500 రూపాయలు రావాలని చెప్పినట్టు కోరుకునే కాంగ్రెస్ పార్టీగా ఈరోజు రైతును రారాజు చేయాలని చెప్పని రైతుకు ఉచితంగా విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ మొదట రాజశేఖర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కార్యక్రమం, ఆ తర్వాత పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా విద్యార్థులు ఉన్నత చదువుకోవడానికి, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా ఆపద వచ్చి ఆపరేషన్ చేసుకోవాల్సినటువంటి లేదా యాక్సిడెంట్ అయి కాలో చేతో విరిగితే వారికి ఉచితంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించడం అయినాం. కానీ ఈరోజు పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అనేకమిచ్చి గ్రామాల్లో పోడు భూములను దళిత గిరిజనులకు ప్రభుత్వ భూములు పంపిణీ చేసి గరీబీ అట్టే నిదానం తీసుకుని వచ్చి కూడుగుడ్డని నిదానం తీసుకుని వచ్చి ఈరోజు రైతులు రారా చేయడంతో పాటు రైతు కూలీలకు కూడా ఉపయోగపడే విధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలను మహిళలకు పావల వడ్డీ ముందుగాలిచ్చి ఆ తర్వాత వడ్డీ లేని రుణాలను కూడా అందించి మహిళా సాధికారత ద్వారా ప్రతి మహిళా తల్లి కూడా లక్షాధికారి కావాలని చెప్పండి. ఈ విధంగా ఏ రంగాన్ని కూడా విస్మరించుకుంటా జలయజ్ఞం ద్వారా ప్రతి నియోజకవర్గానికి సుమారు 1,00,000 ఎకరాలకు సాగు ఇవ్వాలని చెప్పని జలయజ్ఞ పథకాన్ని ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా మరి ఆటంకాలు ఎదురైతే ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారులకు వచ్చేటప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. కానీ అధికారులకు వచ్చిన తర్వాత అసలు యువతను పట్టించుకోవట్లేరు, నిరుద్యోగులు తీస్తలేరు. ఈ విధంగా చెప్పుకుంటుంది వారికి ఈరోజు వ్యతిరేకంగా పేద బడుగు బలైన ప్రజలకు అండగా నిలబడానికే కాంగ్రెస్ పార్టీ నిలబడి రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఉత్తరాన్ని ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మర్దనపేటలో కోనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వైఫల్యాలను కూడా 4 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలను కూడా ప్రజా వ్యతిరేక విధానాలను కూడా 4 రూపంలో అందజేస్తూ దాంతోపాటు రైతు డిక్లరేషన్ కూడా వరంగల్లో కర్ష కూడా నీకోసమని చెప్పని వరంగల్ డిక్లరేషన్ ద్వారా రేపు ప్రభుత్వం 2020 కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే వడ్లను 25 రూపాయల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పని, మొక్కజొన్నను 2200 రూపాయలు కొనుగోలు చేస్తామని, మిర్చిని 15000 రూపాయల చొప్పున, పసుపు 12000. ఈ విధంగా ఇందిరమ్మ భరోసా కింద ప్రతి ఒక్క రైతుకు ఏటా 15000 ఇచ్చే కార్యక్రమం, రైతు కూలీలు కూడా ఏటా 12000, భూమి లేకున్నా ఏటా 12000 ఇచ్చే కార్యక్రమం, వ్యవసాయానికి ఒక కమిషన్ వేసేటువంటి కార్యక్రమం. ఈ విధంగా మరి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథకం తీసుకోవడం కోసం చేసేటువంటి కార్యక్రమాలను లేఖ రూపంలో ప్రతి ఇంటికి ఇస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా విజ్ఞులు ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గుజరాత్లోని తన ఇద్దరు దోస్తుల కోసమే భారతదేశ పేద ప్రజల సంపదనంతా కూడా దోచిపెట్టినటువంటి వైనం. నిన్నటి రోజు లోకసభలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. 2014లో ఆదాని గారు ప్రపంచంలో ధనవంతులలో 609 ఉన్న అతను 8 సంవత్సరాలు దాటకముందు ఈరోజు ప్రపంచం 2వ స్థానానికి ఎదిగిందంటే ఎవరి వల్ల అనే మాట. ఈరోజు ఓడర్ రేవులు, విమానాశ్రయాలను, ఈ విధంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా అనేక సంపదలు దోచిపెట్టినటువంటి సందర్భంలో ఈరోజు ఎల్ఐసి, అదేవిధంగా ఎస్బీఐలో ఉన్నటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు ఆదాని గ్రూపులో పెట్టించినటువంటి సందర్భం. 75 కోట్ల షేర్ హోల్డర్లకు సంబంధించినటువంటి నష్టం జరుగుతూ ఉంది. ఓవైపు 80000 కోట్లు అకాపట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదే పేద రైతు బ్యాంకులు అప్పుంటే వెంటనే నోటీస్ ఇస్తుండ్రు, అదొక 2000 పెన్షన్ కొడతారు, 2000 పెన్షన్ పట్టుకుంటున్న సందర్భం. పేదలకు న్యాయం, నీ ధనవంతులకు ఒక న్యాయం అనేటువంటి మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. లోక్సభలో గట్టిగా రాహుల్ గాంధీ గారు కూడా దేశవ్యాప్తంగా చూసింది. ఈరోజు ఆదాని లాంటి పెట్టుబడిదారులకి ఈరోజు ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఉంది, పేద ప్రజలకు అండగా లేదు. పేద ప్రజలకు అండగా ఉండేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాబో రోజుల్లో మీరందరూ కూడా 2023లో రాష్ట్రంలో, 2024 కేంద్రంలో బీజేపీ టీఆర్ఎస్ ఓడించి కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజల ప్రభుత్వం తీసుకురావడానికి మీరందరూ కూడా మద్దతుగా నిలవాల్సిందిగా పేరు పేరు మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం.